హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన పెరుగు పచ్చడి చేశాను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం పెరుగు వేసుకోవాలి ఇంట్లో ఫ్రెష్ ఉంటే వేసుకోవచ్చు ఇంట్లో లేకపోతే మనం బయట ప్యాకెట్ తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు కానీ ఇంట్లో చేసుకున్న పెరుగు అయితేనే బాగుంటుంది దీనికి ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఎరగడ్డ ముక్కలు అందులో వేసేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఎరగడ్డ ముక్కలు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇది కూడా మీ ఇష్టం స్పైసీని బట్టి వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఈ కొత్తిమీర ఏంటంటే బాగా కడుక్కొని వేసుకోండి లేదంటే తీసుకో ఉంటుంది ఇప్పుడు సన్న కట్ చేసుకున్న కరివేపాకు దీన్ని కూడా కడిగి వేసుకోవాలి ఇది వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది వేసుకున్నాక ఒక తీసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇటు పెరుగులో బాగా కలిసే వరకు మనం బాగా కలుపుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక పెరుగు వేసుకున్నాం కదా గిన్నెతోటి అదే గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని దాంట్లో పోసేసుకుందాము ఆ వాటర్ సరిపోతుంది ఈ పెరుగు ఏంటంటే కొద్దిగా చిక్కగా లేకుండా మరి పలసగా లేకుండా మీడియా మీడియంగా ఉండేటట్టే మనం చూసుకోవాలి అప్పుడే బాగుంటుంది పలసగా ఉంటే మనకి అర్థం కాదు బాగుండదు తినడానికి కూడా ఇది ఏంటంటే పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో మనం తింటుంటాం కదా అదే మనం ఇప్పుడు ఇంట్లో కూడా మనం తయారు చేసేసుకోవాలి ఇది ఏంటంటే బిర్యానీలోకి కానీ టమోటాలో టమోటా రైస్లో కానీ పుష్కాలకు కానీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో చేసుకొని తిని మా కామెంట్ రూపంలో అయితే పెట్టండి కంపల్సరీగా ఇప్పుడు మనం ఒగ్గినే తీసుకొని సర్వ్ చేసుకుందాము ఇది ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మనకి ఎన్ని కూరలు ఉన్నా లాస్ట్ పెరుగుతోనే మనం ముగింపిస్తాము ఇది కడుపులో కూడా చల్లదనంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా తింటాలి ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్